అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ప్రమిదలో నూనె వేసి పత్తితో చేసినటువంటి వత్తిని వేయకుండా ఆ ప్లేస్లో ఒక ఆకును వేసి దీపాన్ని వెలిగించాను. ఈ దీపము ఎంతో చక్కగా కాంతివంతంగా వెలుగుతుంది. మరి ఆ వింతను విశేషాలను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ మొక్క నుంచి తీసిన ఆకునే నేను దీపంలో వత్తిలాగా వేసి వెలిగించాను. ఈ మొక్కనే పాండవార బత్తి అంటారు. మామూలుగా మనం పచ్చగా అంటే పచ్చిగా ఉన్నటువంటి ఏ ఆకునైనా నూనె రాసి వెలిగించినట్లయితే వెలగదు. కానీ ఈ మొక్క యొక్క పచ్చగా ఉన్నటువంటి ఆకు కూడా కొద్దిగా నూనెను రాసి వెలిగించినట్లయితే చక్కగా వెలుగుతుంది. నమ్మలేకపోతున్నారా? మరి అయితే ఒకసారి నేను మీ ముందే వెలిగించి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఒక గిన్నెలో కొద్దిగా నువ్వుల నూనెను తీసుకున్నాను. పచ్చగా ఉండేటువంటి అంటే ఇప్పుడే కోసినటువంటి జామ ఆకుని తీసుకొచ్చాను. వెలిగించేందుకోసం ఒక దీపాన్ని కూడా సిద్ధం చేస్తున్నాను. ఈ విధంగా మనం ఆకులను వెలిగించేందుకోసం ఒక దీపాన్ని సిద్ధం చేసి పక్కనుంచాను. ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి జామ ఆకును ఈ నూనెలో ముంచి వెలిగిస్తున్నాను, చూడండి. చూడండి, జామ ఆకును నువ్వుల నూనెలో ఉంచి ఎంత వెలిగించినప్పటికీ వెలగటం లేదు. ఎంతసేపటికి పొగ వస్తుంది కానీ వెలుగనేటువంటిది రావటం లేదు. ఇప్పుడు మనం ఈ పాండవార బత్తి ఆకును, ఇది కూడా ఫ్రెష్గా ఇప్పుడే మొక్క నుంచి కోసుకొచ్చాం కదా, దీనిని కూడా మనం నువ్వుల నూనెలో ముంచి వెలిగిద్దాం. చూస్తున్నారు కదూ, వెలిగించిన వెంటనే ఎంత కాంతివంతంగా వెలుగుతుందో. పాండవులు వనవాసం చేసే సమయంలో ఈ ఆకుకు కొద్దిగా నూనెను రాసి వెలిగించి దారి కనిపించేందుకోసం వాడేవారట. కాబట్టి దీనిని పాండవార బత్తి లేదా పాండవుల యొక్క టార్చ్ అంటారు. లామియేసి కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామము క్యాలికార్పా లెనేటా. ఈ మొక్క యొక్క ఆకులలో ఫ్లావనాయిడ్స్, సిటోస్టెరాల్, ఓలినోలిక్ యాసిడ్స్, ఎసిటేట్స్ మొదలైనవి ఉంటాయి. అవి చెడు ఫ్రీ రాడికల్స్పై యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. మౌత్ అల్సర్స్ ఉన్నవాళ్ళు పాలలో వీటిని బాయిల్ చేసి తీసుకుంటే మౌత్ అల్సర్స్ తగ్గుతాయి. ఈ ఆకు యొక్క రసాన్ని ఆయుర్వేదంలో జ్వరానికి కూడా వాడుతారు. ఈ మొక్కలు ఎక్కువగా కొంకణ్, వెస్ట్రన్ ఘాట్స్, దక్షిణ మరియు ఉత్తర కన్నడలో ఎక్కువగా పెరుగుతాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రమిదలో నూనెను వేసి వత్తిలాగా ఈ ఆకును వేసి వెలిగించాను. ఎంత చక్కగా ఎంత కాంతివంతంగా వెలిగిందో చూడండి. ఇప్పటికి కూడా అనేక దక్షిణ భారతదేశ దేవాలయాలలో ఈ ఆకును ఉపయోగించి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ ఆకుతో వెలిగించినటువంటి దీపము ఆయిల్ అంతా అయిపోయేంత వరకు, ఎలాగైతే మనం పత్తితో చేసినటువంటి వత్తి వేసినప్పుడు వెలిగిస్తామో అలాగే నూనె అంతా అయిపోయేంత వరకు చక్కగా వెలుగుతుంది. ఈ మొక్క ఆనాటి పాండవుల కాలం నుంచి ఈనాటి మోడ్రన్ యుగం వరకు ఎన్నో వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతూ వచ్చింది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మొక్కను మా ఇంట్లో పెంచుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మేము దక్షిణాదేశ యాత్రలకు వెళ్ళినప్పుడు కాకతాళీయంగా ఈ మొక్కను తీసుకొచ్చి నాటాము. అది అడవి మొక్కలాగా చక్కగా పెరిగింది. ఎండాకాలం కాబట్టి కాస్త ఆకులవి కాండం అది వాడినట్లుగా ఉన్నాయి. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు చక్కగా బాగా పచ్చపచ్చగా వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.